ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్లో కొత్త ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం రాబోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ గతంలోనే చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల లిస్టు ఆల్రెడీ పరిశీలిస్తున్నారంట. క్యాబినెట్లో ఎవరిని చేర్చుకోవాలి అనేది ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా చేరబోతున్నారు. అయితే ఆయన ఆయన అంటే రెజ్యూమ్ని పరిశీలించిన తర్వాత ఆయన బయోడేటాను మొత్తం పరిశీలించిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి అనేది ఇప్పుడు బయటకు వస్తున్న అంశం. అందుకే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే కనుక ప్రధానంగా కొన్ని ప్రొఫైల్స్ని కొంతమంది ఎమ్మెల్యేల ప్రొఫైల్స్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించారంట. ఎవరికి మంత్రిగా అవకాశం ఇవ్వాలి అనేది ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన ఎమ్మెల్యే రక్షణ నిధి పేరు కూడా ఉంది అనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎందుకంటే ఈయన ప్రొఫైల్ ఒకసారి గమనించినప్పుడు 2014లో కేవలం 1000 ఓట్ల మెజార్టీతో అప్పుడు టీడీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ మీద విజయం సాధించారు రక్షణ్ దాసు. తర్వాత పుంజుకున్నారు, తర్వాత జవహర్ పోటీ చేశారు. అక్కడి నుంచి కొవ్వూరుకు చెందిన జవహర్ ఆయన మాజీ మంత్రి తిరువూరు నుంచి బరిలోకి దిగారు. అయితే ఆసారి మాత్రం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ ఉంది, ఆ కారణం కూడా అనుకోవచ్చు. 10,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందడం అక్కడ, అంటే 1000 నుంచి 10,000 ఓట్లు అంటే ఎన్ని రెట్లు పెరిగిపోయిందో చూడండి. అయితే ఇక్కడ ఈయన వైసీపీలో సీనియర్ నాయకుడు, అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారి మీద అమితమైన భక్తి కలిగిన వ్యక్తి. ప్రధానంగా అంతకు మించి ఎటువంటి అవినీతి మరకలు ఈయన మీద లేవు. అసలు వివాదాస్పదుడు అయితే కాదు, ఎటువంటి వివాదాల జోలికి కూడా ఈయన పోడు. ప్లస్ ఎస్సీ కోటాలో ఒకరిని తప్పించి ఇప్పుడు రక్షణ నిధికి మంత్రిగా అవకాశం ఇచ్చే ఆలోచన ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే త్వరలో ప్రక్షాళన అనే కార్యక్రమం గనక మొదలైతే, మంత్రివర్గ విస్తరణ మళ్ళీ కనుక జరిగితే ఖచ్చితంగా ఈయనకు అవకాశం వస్తుంది అనేది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇదే సమయంలో కొన్ని మైనస్ అంశాలు కూడా రక్షణ నిధి గారి విషయంలో కొన్ని తెర మీదకి వస్తున్నవి ఏంటి అంటే, ఈయన వివాదాస్పదుడు కాదు, చాలా మంచి వ్యక్తి, ఎటువంటి అవినీతి మరకలు లేవు. దాంతోపాటు అంత యాక్టివ్గా అంత దూకుడుగా అయితే ఉండట్లేదు, సైలెంట్గా వెళ్తున్నారు అనేది. ఈయనకంటే ఆయన సోదరుడే హవా ఎక్కువ సాగుతుంది నియోజకవర్గంలో అనేది మరికొంతమంది చెబుతున్న మాట. ఎందుకంటే అంతేకాకుండా ఈయనకి మంచి ఫాలోయింగ్ అయితే కూడా ఉందంట నియోజకవర్గంలో, వ్యక్తిగత ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్పటివరకు 2 సార్లు గెలిచినా సరే ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. తనకంటే తన సోదరుడే మొత్తం అన్నీ చూసుకుంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అందిన నివేదికల్లో ప్రధానంగా పేర్కొన్న ఇన్ఫర్మేషన్ అంట. పైగా ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలపై రక్షణ నిధికి సరైన అవగాహన లేదు, అది కూడా ఒక మైనస్గా మారే అవకాశం ఉంటుందని. అయితే ఎన్ని మైనస్లు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే ఇవన్నీ ఎందుకు ఈ సమయంలో వెలుగులోస్తున్నాయి అంటే వీటిని కవర్ చేసుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తే బాగుంటుంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట. మరి చూడాలి ఇవి ఎంతవరకు వాస్తవాలు, నిజంగా ఈయనకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందా, వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.